Hello everyone, this is Thirupathi Tandra. I'm a motivational speaker and trainer. And welcome back to ever inspiring channel, Inspire Soft Skills. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏ టు జెడ్ స్కిల్స్ నెట్వర్క్ మార్కెటింగ్ మీద మీరు స్టార్టింగ్ నుంచి అంటే జాయినింగ్ దగ్గర నుంచి టాప్ లీడర్గా ఎదిగేలాగా ఏ స్కిల్స్ అయితే అవసరమో మీరు ఎప్పుడు మునుపెన్నడూ చూడని వీడియోస్ మీకోసం డిజైన్ చేస్తూ ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేయబోతున్నాం. ఎవరైతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి త్వరలో, ఇప్పుడు కాదు త్వరలో, జస్ట్ ఒక 1 వీక్లో ఎవరైతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ పర్చేస్ ఈ కోర్స్ని హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ అనే ఈ కోర్స్ని పర్చేస్ చేస్తారో జస్ట్ నామినల్ ప్రైస్కే, అతనికి ఏ అప్లైన్ హెల్ప్ అవసరం లేదు, ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఆ మన వీడియోస్ టాప్ 20 వీడియోస్ మీకు ఏ టు జెడ్ స్కిల్స్ మీకోసం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్లో ఎవరైతే కంటిన్యూగా వాచ్ చేస్తారో దాదాపుగా 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు ఈ వీడియోస్ని అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యాప్లో మీరు ఎప్పుడంటప్పుడు ఎవరు చూడని స్కిల్స్, మేము ఎప్పుడు చెప్పని స్కిల్స్ మీకోసం ఒక కరికులం ప్రిపేర్ చేస్తాం. త్వరలో ఆ మొబైల్ యాప్ మీకోసం లాంచ్ చేయబోతున్నాం, సిద్ధంగా ఉండండి. రిషికృష్ణ శాంతిరాజు అడుగుతున్నారు, సార్ కంపెనీ లీగల్ అని ఎలా నమ్మాలి? ఈయన అడిగేది. ఇంకొకరు అడిగేది, ఏదైనా ఎంఎల్ఎం కంపెనీ గౌట్ అప్రూవల్ ఉందా అని ఎలా తెలుసుకోవాలి? ఈ రెండిటికి ఒకటే ఆన్సర్ మీకు నేను ఈ వీడియో రూపంలో చెప్పబోతున్నాను. ఒక కంపెనీ జెన్యున్ అండ్ ఈ కంపెనీ లీగల్గా ఉందని ఎలా గుర్తుపట్టాలి? ఇది మిలియన్ డాలర్ల క్వశ్చన్ చాలామందికి. ఒక కంపెనీ జెన్యున్ అని లీగల్ అని ఎలా గుర్తుపట్టాలంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆ కంపెనీ జెన్యునా లీగలా అనేది మీకే అర్థమవుతుంది. ఏ కంపెనీ అయితే ఐడిఎస్సీ మెంబర్షిప్ కలిగి ఉందో, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మెంబర్షిప్ కలిగి ఉందో, ఏ కంపెనీ అయితే నెలకొకసారి పేఅవుట్ ఇస్తూ అదైనా 3-4 తారీఖు మధ్యలో ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుందో, ఏ కంపెనీ అయితే అన్ని రకాల ప్రొడక్ట్ తయారు చేస్తుందో, ఏ కంపెనీలో రీపర్చేస్ ఉందో, ఏ కంపెనీలో అయితే ఒక్క ఐడికి మాత్రమే ఛాన్స్ ఉందో, ఏ కంపెనీలో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉందో, ఏ కంపెనీలో అయితే జనరేషన్ టుగెదర్ వరకు తన ఐడి ట్రాన్స్ఫర్ అవుతుందో, ఏ కంపెనీకి అయితే ఆర్ఎండి ఉందో, ఏ కంపెనీకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో, ఏ కంపెనీకి పేటెంట్స్ ఉన్నాయో, ఏ కంపెనీ ప్రొడక్ట్ జెన్యునో, ఏ కంపెనీ ప్రొడక్ట్ కాస్ట్ తక్కువ ఉందో, ఏ కంపెనీకి అయితే మినిమం స్టార్ట్ అయిన 5 సంవత్సరాలలో ఒక్క పోలీస్ కేసు కూడా లేదో, అలాంటి కంపెనీ ఎంచుకుంటే టైం మనీ సేవ్ అవుతుంది, లేదంటే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అందుకోసమే 95 మంది ఇది కరెక్ట్ సెక్టార్ కాదు అని అంటారు. రీజన్ ఏంటంటే 4 P's కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకపోవడం, భయము భక్తితో పని చేయకపోవడం. ఇంకొక మిత్రులు కమల్ మనోహర్ గారు అడుగుతున్నారు, సార్ నాకు చిన్న డౌట్, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు చేయవచ్చా? ఏమైనా రిస్క్ ఉంటుందా సార్? దయచేసి రిప్లై ఇవ్వండి. సార్ మనోహర్ గారు, తప్పకుండా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎవరైనా చేయొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, సో వర్కింగ్ ఉమెన్ చేయొచ్చు, సో ఏఎన్ఎం చేయొచ్చు, ఆర్ఎంబి డాక్టర్ చేయొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ చేయొచ్చు, ప్రతి ఒక్కరు ఈ వర్క్ చేయొచ్చు. అయితే వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా, ముఖ్యంగా గవర్నమెంట్ నౌకరీ మీకు ఒక జాబ్ ఇస్తుంది, శాలరీ ఇస్తుంది కాబట్టి ఆ శాలరీ అంటే మీ డ్యూటీ డిస్టర్బ్ అవ్వకుండా ఎక్స్ట్రా టైం మీరు వర్క్ చేయగలను, ఎక్స్ట్రా ఇన్కమ్ మీకు కావాలనుకుంటే మీకు ఎలాంటి ఆబ్జెక్షన్స్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండవు. గవర్నమెంట్ ఎంప్లాయీ పేరు మీద పనిచేసినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. రేపు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బంది తప్ప. సో అలాంటప్పుడు ఒక ఫర్మ్ ఒకటి అరేంజ్ చేసేసుకొని దాంట్లో మీ మేడము, మీ పేరు, మీ పిల్లల పేరు పెట్టేసేసి ఒక ఫర్మ్ పెట్టి ఆ ఫర్మ్ పేరు మీద మీరు ఐడి ఓపెన్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు హ్యాపీగా గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ చేయొచ్చు. హని నాగరాజు గారు అడుగుతున్నారు, సార్ ద స్పీకర్ గుడ్ టు బెటర్ నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది చెప్పగలరు అని. తప్పకుండా నాగరాజు గారు, హౌ టు బికమ్ ఏ యూనిక్ ట్రైనర్ అనే గ్రేట్ ప్రోగ్రామ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే జూలై 22, 23 హైదరాబాద్లో ఉండబోతుంది. మీకు ఓకే అయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ పేరు, ద స్పీకర్ ఆర్ ద యూనిక్ ట్రైనర్ అని మీరు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. మా టీం మీకు ఎప్పుడు ఎలా అనేది మీకు డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తారు. మోహన్ గారు అడుగుతున్నారు, సార్ నేను కూడా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నాకు మీరు ఏమైనా స్కిల్స్ నేర్పిస్తారా? తప్పకుండా మనకి ద వారియర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక 2 డేస్ వర్క్షాప్ నడుస్తుంది, ద యూనిక్ ట్రైనర్ అనేది నడుస్తుంది. సో మనకు మీకు నెక్స్ట్ వీక్లో మీకు ఒక మొబైల్ యాప్ టాప్ 20 వీడియోస్తో ఒక మొబైల్ యాప్ లాంచ్ కాబోతుంది. అందులో నామినల్ ప్రైస్లో మీకు అద్భుతమైన వీడియోస్, యూట్యూబ్లో మీరు ఎప్పుడు చూడని అద్భుతమైన నాలెడ్జ్ మీకోసం డిజైన్ చేస్తున్నాం. ఆ
కోర్సును కనుక మీరు పర్చేజ్ చేసి నామినల్ ప్రైస్లో మీరు పర్చేజ్ చేసి మీరు మీకున్న టైంలో 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అందులో మీరు చూసినట్లయితే మీకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఆ వీడియోసే మీకు ఒక దారిని దిక్సూచిలాగా పనిచేస్తాయి. ఇంకో మిత్రుడు అడుగుతున్నారు, హలో సార్ గుడ్ మార్నింగ్, ఫాలోఅప్ ఎలా చేయాలి, టీమ్ని ఎలా మెయింటైన్ చేయాలి, దయచేసి చెప్పండి అని. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఫాలోఅప్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఆల్రెడీ ప్లాన్ విన్న తర్వాత, ప్రజెంటేషన్ విన్న తర్వాత వాళ్ళని ఫాలోఅప్ చేయకపోవడంలో ఫెయిల్ అవుతున్నారు. డోంట్ ఎజిటేట్ టు మీట్ యువర్ ప్రాస్పెక్ట్ ఆఫ్టర్ లిజనింగ్ యువర్ ప్రజెంటేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది మొహమాట పడి వాళ్ళకు ప్లాన్ విన్న తర్వాత మళ్ళీ వెళ్ళి కలవకపోవడానికి చాలా రీజన్స్ మొహమాటం అనమాట. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, వాళ్ళకి నచ్చిందో లేదో, నచ్చకపోతే మమ్మల్ని ఎక్కడ తిడతారో, సో ఇలాంటి కంపెనీ నాకు చూపిస్తావా, ఇలాంటి కంపెనీ నువ్వు పనిచేస్తున్నావా అని చెప్పేసి ఎక్కడ ఎగతాళి చేస్తారో, ఇలాంటివన్నీ చాలామందికి అనుకుంటారేమని మనమే అనుకొని వాళ్ళకి రిపీట్గా మనం ఫోన్ చేయమన్నమాట. వాళ్ళు ఏమైనా అనుకొని మీరు మాత్రం తప్పకుండా మీ ప్రజెంటేషన్ విన్న తర్వాత ఖచ్చితంగా మీరే రిపీట్గా వాళ్ళకు కాల్ చేసి వాళ్ళని ఖచ్చితంగా కలిసి, ఈ ప్లాన్ చాలా ఎక్సలెంట్గా ఉంది, నేను చేస్తున్నాను, మీరు కూడా చేస్తే బాగుంటుంది, ఈరోజు మంచి రోజు ఉంది, ఐడీ ఇవ్వండి అని ఇలా పాజిటివ్ వర్డ్స్తోని వాళ్ళ ఐడీని క్లోజ్ చేయండి. సో వాళ్ళు తిడతారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మీరు అనుకుంటే వాళ్ళకి ఏదైనా పనుండి కూడా మిమ్మల్ని కలిసే అవకాశం లేకపోయి ఉండొచ్చు కదా. కీడించి మేలించాలి అన్న మాట డైరెక్ట్ సెల్లింగ్లో వీలు కాదు. ఏ పుట్టలో ఏ పాముందో అనేది మాత్రం బాగా సూట్ అవుతుంది. సో డైరెక్ట్ సెల్లర్ సేల్స్ మెన్ ఉద్యోగం లాంటిదనమాట. సేల్స్ మెన్ ఎవరు వచ్చినా కూడా ఆ క్లాత్ చూపిస్తారు, వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ సెకండ్ వీక్లో చాలా అద్భుతమైన కలర్స్ వస్తున్నాయి మేడం రండి అని చెప్పేసి ముఖం మీద స్మైల్, అసలు అది ఏమాత్రం తగ్గకుండా చూసుకొని మళ్ళీ రిపీట్గా మళ్ళీ వాళ్ళని రప్పించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అతని డ్యూటీ అదే. అలాగే మనం ప్రజెంటేషన్ ఇచ్చాం, ప్లాన్ చెప్పాం, వాళ్ళు విననివ్వనండి, విననివ్వకపోనివ్వండి, నచ్చనివ్వనండి, నచ్చనివ్వకపోనివ్వండి, తప్పకుండా మళ్ళీ రిపీట్గా వెళ్ళి స్వయంగా కలిసి మనం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మన మీద ఉంది. ఫాలోఅప్ అనేది ఒక స్కిల్, ఆ స్కిల్స్ సంబంధించినవి చాలా యూట్యూబ్లో ఉన్నాయి, దయచేసి చూడండి. లేదంటే త్వరలో మీకోసం ఫాలోఅప్ స్కిల్స్తో ఒక అద్భుతమైన ఒక యాప్ మేము డిజైన్ చేస్తున్నాం. అందులో టాప్ 20 వీడియోస్లలో చాలా వీడియోస్ అన్ని స్కిల్స్ మీదనే డిజైన్ చేసాం, అది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో సాటర్డే సండే తప్పకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీద సెషన్ ఉంటుంది. మీరు అందరికీ ఉపయోగపడే క్వశ్చన్స్ వీడియో కింద కమెంట్ సెక్షన్లో అడగండి, మీ పేరు చదువుతూ మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మరి మర్చిపోవద్దు, త్వరలో ఒక 1 వీక్లో అద్భుతమైన టాప్ 20 వీడియోస్ మీకోసం డిజైన్ చేసాం. మీరు యూట్యూబ్లో చూడని వీడియోస్ మీరు చూడబోతున్నారు, దానికి నామినల్ ప్రైస్ ఉంటుంది. దాన్ని తీసుకొని 1 ఇయర్ వ్యాలిడిటీతో మీరు హ్యాపీగా మీకున్న టైంలో ఆ వీడియోస్ చూసి మీరు అద్భుతమైన సక్సెస్, మీరు సెలెక్ట్ చేస్తున్న కంపెనీలో మీరు సక్సెస్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, తిరుపతి తండ్రా.